तेरी गलियों से गुजर। ఎంతో రుచికరమైన జున్ను పాలతోటి ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపిస్తానండి. నేను చెప్పే ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ చేసుకోండి, ఎక్సలెంట్గా మీకు జున్ను అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జున్ను తయారు చేస్తున్నానండి. దీనికి ఆవుపాలు, మురిపాలు అనమాట. ఇది ఒరిజినల్గా మనము ఏమి కెమికల్ లేనిది, ప్యూర్ మిల్క్. అండ్ దీనికి వచ్చి విశాఖ డైరీది హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఈ పాలు, హాఫ్ లీటర్ ఇది. నెక్స్ట్ దీనికి వచ్చి హాఫ్ కిలో బెల్లం, నెక్స్ట్ శొంఠి అండ్ మిరియాలు. ఇది కూడా మనము దీనికి సరిపడగా ఒక 20 వచ్చి మిరియాలు, నెక్స్ట్ వచ్చి ఒక చిన్న కొమ్ము, అల్లం కొమ్ము ఎంత వస్తుందో అలాగ చిన్న కొమ్ము ఇది పౌడర్ చేసి పెట్టానండి. ఈ రెండు కూడా మొత్తం ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి అప్పుడు స్ట్రెయిన్ చేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుందామండి. దీనిలో వచ్చి దీనిలో ముందుగా జున్ను పాలు వేసుకుందామండి. దీనిలోనే నార్మల్ మిల్క్ కూడా కలుపుకుందాం. దీనిలోనే బెల్లం కూడా యాడ్ చేసేసుకుందాం. బెల్లం ఇలా తురిమేసుకుని పెట్టుకుంటే మనకి చక్కగా వస్తుందండి. దీనిలోనే శొంఠి మిరియాలు పౌడర్ కూడా కలిపేసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఎందుకంటే బెల్లం కొంచెం కరగాలి, కరిగిన తర్వాత మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. మొత్తం బెల్లం కరిగిందండి. కొంచెం తీపి తక్కువ అనిపించింది. నేను కొంచెం షుగర్ వేస్తున్నాను, ఎక్కువ కాదు, 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసి బాగా మిక్స్ చేసేద్దాం. పాలు వడపోసేద్దామండి. అంటే కొంచెంసేపు నానింది కాబట్టి ఈ పిప్పంతా కూడా మనకి ఇది అయిపోతుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న పాలన్నీ ఇడ్లీ పాత్ర తీసుకుందామండి. ఇడ్లీ పాత్రలోను నేను ఒక స్టాండ్ పెట్టాను, జస్ట్ దానికి ములిగేలాగా. వాటర్ ఎక్కువ అవసరం లేదు, అంటే నాకు 1.5 గ్లాస్ వాటరు పట్టింది అన్నమాట. దీనిలో ఇప్పుడు మనము ఈ రెడీ చేసుకున్న పాలగిన్నె పెట్టేద్దాం. పాలగిన్నె ఇలా సెట్ చేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసేసుకుందాం. మూత పెట్టాలి. మూత పెట్టేసేసి 10 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి చూద్దాం. హై ఫ్లేమ్లో పెట్టద్దండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇంకా రెడీ అవుతూ ఉందండి, మూత పెట్టేద్దాం. ఒకసారి మీకు రీచెక్ చేసుకోవాలి అనుకుంటే ఒక స్పూన్ కానీ ఇంకా రెడీ అవ్వలేదండి, మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఒకసారి చాక్ తోటి చూసారు కదా, నీట్గా వచ్చింది, అంటే అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. క్లీన్గా చూసారు కదా, ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా వచ్చేసిందిగా, అంటే అయిపోయినట్టే అనమాట. ఎక్కడా కూడా మనకి అంటుకోలేదు కాబట్టి పాలు అన్నవి ఇది పూర్తిగా ప్రిపేర్ అయిపోయినట్టు. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం.
జున్ను రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెడితే మనకి చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. 2 అవర్స్ తర్వాత చూద్దాం మరి. 2 అవర్స్ తర్వాత మనకి ఫ్రిడ్జ్లో నుంచి జున్ను తీసామండి. ఇది చక్కగా మనము పీసెస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకొని తినేయడమే. ఓకేనా? నేను ప్లేట్లో తిరిగేస్తాను. చూసారు కదా, ఎక్సలెంట్గా మనకి జున్ను పీస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా గట్టిగా బాగా వచ్చిందండి. ఎంతో టేస్టీ అయిన జున్ను పాలతో జున్ను చాలా ఎక్సలెంట్గా రెడీ అయిందండి. చూసారు కదా మీరే ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.